మా డిమాండ్ ఒకటే, ఏదైతే రైతులకు ఉన్నటువంటి గిరిజన రైతులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతులు వాళ్ళ పేరు మీద ఉన్న ఎకరా రెండు ఎకరాలు ఏదైతే వాళ్ళు సాగు చేసుకుంటా ఉన్నారో 70 ఏళ్ల నుంచి వాళ్లకు నిరభ్యంతరంగా నిరంకుశంగా పట్టాలు వెంటనే చేయాలి. అదేవిధంగా వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి రామారావు అనే వ్యక్తికి 24 ఎకరాలు ఇక్కడ కేటాయించినట్టు మా మనసుకి వచ్చింది. ఆయనకి ఎలా ఆ విధంగా భూమి ఆయనకి ఎట్లా పట్ట అవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలకు ఎందుకు పట్టా కాదు అనేది ఇక్కడ నుంచి మేము ప్రశ్నిస్తాం. గిరిజన విద్యార్థి సంఘం తరఫున, లంబాడి ఎక్కువ పోరాట తరఫున ప్రశ్నిస్తాం. అదేవిధంగా ఏదైతే చేతబాయి మరణించిందో వారి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే 1 కోటి రూపాయలు ఎస్గ్రేసి ప్రకటించాలి, ప్రభుత్వ ఉద్యోగం కూడా కేటాయించాలి, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయించాలని చెప్పి కోరుతూ, ఏదైతే పట్టా పొలం వాళ్ళు ఇప్పుడు దానికోసం ఏదో మరణం చెందిందో ఆ పట్టా పొలాన్ని వాళ్ళ కుటుంబ సభ్యుల పేరిట వెంటనే రిజిస్టర్ చేయాలంటే పట్టా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఒకవేళ ప్రభుత్వం ఈ యొక్క పనులు చేయకపోయినట్లయితే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా సిద్ధమని చెప్పి హెచ్చరిస్తాను.